వెల్కమ్ టు NN1 న్యూస్. నేను జగదీష్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్. తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన మంత్రి అవంతి, చౌకబారు ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని వెల్లడి. ఎప్పటికైనా మా గిరిజన గ్రామాలకు రోడ్లు వేయించండి, అధికారులకు విన్నవించుకున్న గిరిజనులు. అత్తింటి వేధింపులు తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ, ఆమెకు అండగా నిలిచిన మహిళా సంఘాలు. ఈ డీటెయిల్స్ చూస్తే తాడేపల్లిలో ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి. రావికమత మండలంలో నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామమైన చిన్నపాసల్లి నుండి టీఆర్జాపురం పంచాయతీ వరకు 6 గ్రామాల్లో కలుపుకుంటూ 6,000 మంది జనాభా, రోడ్డు సౌకర్యం కోసం 2019 సంవత్సరంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద 2,95 లక్షల రూపాయలు, 13 కిలోమీటర్ల నిధులు ఖర్చు పెట్టారు. ఈ రోడ్డు వల్ల సుమారు 6 గ్రామాల గిరిజన మండలాల కేంద్రానికి విద్య, వైద్యం అందుబాటు కోసం రోడ్డు నిర్మాణం చేస్తారు. మైనింగ్ అనుమతులు రాకముందు మైనింగ్ కంపెనీలు గిరిజనులకు మాయమాటలు చెప్పి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తామని మైనింగ్ లీజులు 2014లో అనుమతులు పొందారు. మైనింగ్ కంపెనీలో మైనింగ్ లీజులు పొందకముందు ఒక మాట, పొందిన తర్వాత ఒక మాట చెబుతూ రోడ్లను ధ్వంసం చేస్తున్నారని గిరిజనులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేయకపోతే వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తామని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె గోవిందరావు, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం మండల నాయకులు సింగారపు తూబే వెన్నయ్య తదితరులు హెచ్చరించారు. రోడ్ని వెంటనే మరమ్మతులు చేయాలి. చిన్నపాసి నుండి అర్జాపురం మధ్యలో ఉన్న గ్రానైట్ క్వారీలతో దెబ్బతిన రోడ్లు వెంటనే రిపేర్ చేయాలి. రోడ్లు వెంట చెరువుల్లో తలపిస్తున్న రోడ్లు వెంటనే మరమ్మతులు చేయాలి. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నిధులు వెంటనే ఖర్చు పెట్టి రోడ్డు మరమ్మతులు చేయాలి. అర్జాపురం కొట్నాబెల్లి పంచాయతీ సరిహద్దుల్లో రోడ్లన్నీ పాడైపోయిన వారిపై వెంటనే రిపేర్ చేయాలి. రోడ్లు వెంటనే రిపేర్ చేయాలి. ఆటోలు 108 వచ్చేటట్టు రోడ్డు వెంటనే రిపేర్ చేయాలి. ఆటోలు రోడ్లు తిరిగే రోడ్డు మీద తిరిగేటట్టుగా రోడ్లు రిపేర్ చేయాలి. చెరువులా తెరిపిస్తున్నటువంటి రోడ్లు వెంటనే మరమ్మతు చేయాలి. గ్రానైట్ ల్యారీల వల్ల దెబ్బతిన్న రోడ్లు వెంటనే రిపేర్ చేయాలి. తార్ రోడ్లన్నీ చెరువులుగా మార్చిన గ్రానైట్ ల్యారీలపై వెంటనే రోడ్లు రిపేర్ చేయాలి. అత్తింటి వేధింపులను తాళలేక సుజన అనే యువతి మహిళా సంఘాలను ఆశ్రయించింది. సుజన కట్నం ఇచ్చినా అత్తింటి వారు మళ్లీ కట్నం కోసం వేధింపులకు గురి చేయడంతో భర్త రాజేష్ అతి దారుణంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారని, అత్తింటి వేధింపుల మీద పోలీస్ కేసు పెట్టినా పోలీసులు పట్టించుకోవడం లేదని, ఇంత దారుణంగా వ్యవహరిస్తున్న అత్తింటి వారి మీద ఎటువంటి కేసు నమోదు కాకపోవడం పోలీసు వ్యవస్థ మీద నమ్మకం పోతుందని, కావున తక్షణమే సుజనకి న్యాయం జరిగే వరకు పోరాడతామని, ఈ విషయం మీద పోలీస్ అధికారులను కలిసి సమస్యను తెలుపుతామని మహిళా సంఘ నాయకురాలు కత్తి పద్మ తెలిపారు. 4 తులాల హారం వేసుకొని రావాలని, ఇలాంటి ఎక్స్ట్రా డౌరీ డిమాండ్స్తో అమ్మాయిని కొంచెం అత్తగారు ఆడపడచ్చు, భర్త చాలా వేధించిన తర్వాత అబ్బాయి కూడా కొంచెం సెక్షువల్గా అంత సహజమైనటువంటి పద్ధతుల్లో లేకపోవడం అనేది అమ్మాయి బాగా ఇబ్బంది పడింది. అలాగే అబ్బాయికి అనుమానం కూడా చాలా ఎక్కువట. పొద్దున్నే ఫోన్లోనేమో రికార్డింగ్ ఆన్ చేసుకొని వెళ్ళిపోవడం, వచ్చిన తర్వాత అన్నీ వినడం, ఇలాంటి హెరాస్మెంట్ అంతా చేశారు, కొట్టారు. చివరికి అమ్మాయి డిసెంబర్30న పుట్టింటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి వాళ్ళకి ఇవన్నీ చెప్పింది, నన్ను ఇలా మళ్ళీ డబ్బులు తెమ్మంటున్నారు అంటే వీళ్ళు వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమీ టర్న్ డౌన్ అవ్వలేదు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే జనవరి 14వ తేదీన దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఒక 4-5 కౌన్సిలింగ్స్ తర్వాత 20వ తేదీన ఈమె అత్త, ఆడపడుచు, భర్త, మామగారు వీళ్ళ మీద 498A డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 3-4 సెక్షన్స్ కింద కేసు నమోదైంది.
20 కేసు నమోదైతే 22ని మా అబ్బాయి వీళ్ళ ఇంటికి వెళ్ళి నా మీద కేసు విత్డ్రా చేసుకో అని చెప్పి పెద్ద గొడవ చేసి వీళ్ళ అమ్మమ్మ చేయి పట్టుకుని తిప్పేశాడంట. తిప్పేస్తే వెంటనే వీళ్ళు దిశకు వెళ్ళారు, అరిలో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఎందుకంటే దిశ వాళ్ళు ఇది మాకు 498 రిజిస్టర్ అయిపోయింది, మీరు అక్కడ చూసుకోండి అంటే అక్కడికి వెళ్ళారు. వెళ్తే వాళ్ళు ఏంటంటే రెండు రిసిప్ట్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. వాళ్ళేమో ఇది ఏముందమ్మా అబ్బాయికి సార్ చేయలే వెళ్ళిపోండి ఇంటికని చెప్పి పంపించారండి. తనపై వచ్చిన ఆరోపణలపై మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పందించారు. నా రాజకీయ ఎదుగుదల వరవలేని వారు నాపై దుష్ప్రచారం చేస్తున్నారని, నాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు, నాపై ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియడం లేదు, చౌకబారు ఆరోపణలతో నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, దేవుడి పట్ల నాకు నమ్మకం ఉంది, పార్టీలో ప్రతిష్టను దెబ్బతీయాలని ఎవరో ప్రయత్నం చేశారు, మహిళకు ఫోన్ చేశానన్న అంశంపై ఎంక్వైరీ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశానని, నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనే కుట్రలోభంగా వ్యక్తిగత ప్రతిష్టను దిగజారుస్తున్నారని, మాట్లాడడం వల్ల కొంతమంది నచ్చక ఇలా చేశారని, రాజకీయాలలో ప్రత్యర్థులపై నేను ఎలాంటి ఆరోపణలు చేయలేదు, నిజానిజాలు త్వరలో బయటకు వస్తాయని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. నా మీద నేను అందరితో కూడా నేను నాన్ కాంట్రోవర్సీ, మీరు కూడా చూస్తున్నారు నేను ఎవరితో ఎవరితో కాంట్రవర్సీ పెట్టుకునే వ్యక్తిని కానీ, లేదా ఎవరితో వర్క్ మెయింటైన్ చేసి చూస్తున్నాను, గ్రూప్ మెయింటైన్ చేసి చూస్తున్నాను. 100% గతంలో కూడా మీ మీద ఇలాంటి ఆరోపణలు వచ్చాయి, ఎందుకు వరుసగా మీ మీద ఇట్లాంటి సేఫ్ గార్డ్ తెలియజేస్తాను? గతంలో వచ్చినప్పుడు పోలీసులు ఫిర్యాదు చేయలేదా? అప్పుడు ఏం పోలీసులు పట్టుకోలేదు? మీరు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు, అందుకే చేయలేదు. నేను ఇప్పుడు కూడా స్పందించలేదు. ఇక్కడ ఇలా మనం ఇప్పుడుగానే స్పందించి దీన్ని సీరియస్ తీసుకోకపోతే ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారంటే ఈ రోజున పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం మీ ముందు రావడం జరిగింది. నేను ఏం చెప్తానంటే నేను ఎవరి మీద ఎవరికి ఇబ్బంది కలిగించి చెప్తుంది కాదు, ఎవరికి కాంట్రోల్ క్రియేట్ చేసి చెప్తుంది కాదు. కాకపోతే ఏంటంటే మరి నా మీద ఇంకా ఏమి చేయప్పుడు ఒక నిజం స్థలం కంప్లై చేసేదాను లేకపోతే ఎవరిదైనా అప్పుడే నేను సరే మంత్రిగా ఉన్నారు సరే అది కాదండి. ఇప్పుడు మనం ప్రజా జీవితంలోకి వచ్చాం, వచ్చింది ఇంత ఇప్పుడు 20 మంది ఉన్నారు, 20 మంది నేను 10 మంది నచ్చుకోలేదు నచ్చకపోవచ్చు. అంత మాత్రం ప్రతిదీ మనం టైం వేస్ట్ చేసుకోలేము కదా, పోలీస్ కంప్లైంట్ ఉంటాం లేకపోతే ప్రతిదీ ట్రస్ట్ పెట్టుకుంటాం, ప్రతిదీ మనం చేయటం అనేది. సో కాబట్టి ఇవన్నీ ఏంటంటే ప్రజా జీవితంలో నేను ముందే నాకు తెలుసు, ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ ఎప్పుడైనా 30-30 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో నేను చూస్తున్నాం. మనం రోడ్డు మీద ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు మనకి 10 మందిలో 7-8 మంది మనం ప్రేమ్ చేయొచ్చు, ఒకరిద్దరు కంపల్సరీ విమర్శ చేస్తుంటారు. ఆ విమర్శలు మనం పాజిటివ్ తీసుకోండి. నేను విన్నాళ్ళు ఉన్నాను, అందుకే చెప్పాను. అందుకే ఇది నా రాజకీయ జీవితంలో నేను ధైర్యంగా చెప్పగలను, నేను చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం స్వాములవారి లింగోటం గ్రామంలో ముజరా సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ కళ్యాణం చేసి తర్వాత అమ్మవారికి బోనాలు అంగరంగ వైభవంగా ఆటపాటలతో శివశక్తి గణనాథులతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. Thank you.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో భారీ వర్షం కురిసింది. కూరగాయల మార్కెట్, మూచేగల్లి మెయిన్ మార్కెట్ ఏరియా ప్రధాన దారులు వాగులను తలపించాయి. అశోక్ నగర్, విద్యానగర్, ఇస్లాంపుర, రంజాన్పుర కాలనీలో వర్షపు నీరు భారీగా చేరింది. ఇస్లాంపుర కాలనీలో పరువు రేళ్లలోకి వర్షపు నీరు చేరింది. మురికి కాలువలు లేకపోవడం, ఉన్న మట్టితో నిండిపోయి ఉండడంలో దిశలు మార్చి ప్రవహించిన వర్షపు నీరు అశోక్ నగర్ నుండి పోలీస్ స్టేషన్ మీదుగా రోడ్డుపైకి వర్షపు నీరు భారీగా చేరింది. ఇకనైనా తగు చర్యలు తీసుకోవాలని రంజాన్పుర, ఇస్లాంపుర కాలనీ వాసులు ఎంపీడీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామంలో అక్రమంగా పీడీఎస్ రైస్ తరలిస్తున్నారనే సమాచారం రావడంతో పోలీస్ సిబ్బందితో దాడి చేయగా రైస్ కొనుగోలు చేస్తున్న రెండు ఆటోలను, 26 పీడీఎస్ రైస్ బ్యాగులను మరియు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. బెల్లంకొండ మండల పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని బెల్లంకొండ ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. మాస్క్ లేదబ్బాయి, మీకు కొట్టేనా సార్? విశాఖపట్నం ఎల్వేపు శ్రీశ్రీ కనక మహాలక్ష్మి తల్లి ప్రతి మంగళవారం అష్టాదళ స్వర్ణ పుష్పాలతో అర్చన జరుగుతుంది. శ్రావణ మాసం రెండో శుక్రవారం ఆలయంలో క్షీరాభిషేకం, పంచామృత అభిషేకములు, రకరకాల పూలతో అలంకరణ, హోమం, ఆలయ మండపంలో వరలక్ష్మి వ్రత పూజలు. పూజలో సుమారుగా 100 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. భక్తులు ఆ తల్లి దర్శనం కోసమే బారులు తీరి దర్శనం చేసుకున్నారు. ఎవరికైనా ఆలయానికి రావడానికి వీలు కానప్పుడు ఆన్లైన్లో ఆ తల్లిని చూసి తరించవచ్చని, 516 రూపాయలు ఆన్లైన్లో రుసుము కట్టించో వారి గోత్రనామాలతో పూజలు చేసి తదుపరి ప్రసాదం కూడా పంపబడనని ఆలయ ఈవో జ్యోతిమాధవి తెలిపారు. తల్లికి వరలక్ష్మి వ్రతం రోజు ఈరోజు భక్తులందరూ కూడా ఉదయం నుంచి వచ్చి అమ్మవారికి పూజలు చేసుకుంటున్నారు. శ్రావణ మాసం మనకి సెప్టెంబర్ 7 వరకు కూడా కంటిన్యూ అవుతుంది. 9వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటికే 100లాది మంది భక్తులు వచ్చి అమ్మవారికి పూజలు చేసుకుంటున్నారు. ఉదయం 8 గంటల నుంచి 10 వరకు కూడా తల్లికి ప్రతిరోజు కూడా శ్రావణ మాస పూజలు జరుగుతున్నాయి. ఎవ్రీడే ఈ శ్రీచక్ర నవవర్ణార్చన, లక్ష్మీ హోమం ఇవి కూడా జరుగుతున్నాయి. రాలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే పోస్టల్ ద్వారా లేకపోతే ఆన్లైన్ ద్వారా పూజలు చేయించుకుంటున్నారు. ఆ విధంగా వాళ్ళకి మళ్ళీ ప్రసాదము, కుంకుమ కూడా పంపిస్తున్నాము వాళ్ళ వాళ్ళ అడ్రస్లకి. ఆ విధంగా కూడా ఈ కరోనా రోజుల్లో రాలేని పక్షంలో దూరంగా ఉన్న దూర ప్రాంతం వాళ్ళు అందరూ కూడా ఆ విధంగా చేయించుకుంటున్నారు. ఆ విధంగా కూడా ఆ తల్లి
కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రావణ మాసము అంతా కూడా పూజలు చేయించుకుంటారనుకుంటున్నాం. ప్రతి శుక్రవారం అందరికీ తెలిసిందే ఉదయం 8 గంటలకి తల్లికి క్షీరాభిషేకం కూడా జరుగుతుంది, ఈరోజు కూడా జరుగుతుంది. అలాగే ప్రతి మంగళవారము అష్టదళ పద్మారాధన 108 సువర్ణ పుష్పాలతోటి 8 గంటలకి జరుగుతుంది. అది కూడా తల్లికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఈ రెండు పూజలు ప్రతి వారము కూడా శుక్రవారము అలాగే మంగళవారము తప్పకుండా జరుగుతాయి. అందరూ కూడా ఈ పూజల్లో పాల్గొని ఆ తల్లి యొక్క కరుణ కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సుబ్రహ్మణ్య కాలనీలో రాత్రి సమయంలో దొంగతనం జరిగిన నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ సూచనల మేరకు ఏలూరు సబ్ డివిజన్ డిఎస్పీ డాక్టర్ ఓ దిలీప్ కుమార్ మరియు ఏలూరు 1వ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ బాలరాజాజీ ఆధ్వర్యంలో నేరం చేసిన వ్యక్తుల జాడ కనుగొనుటకుగాను టీంను ఏర్పాటు చేశారు. ఎస్ రామకృష్ణ మరియు టీం సభ్యులు కలిసి ఏలూరు 1వ పట్టణ మెయిన్ బజార్ నందు అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురు బాలురును అదుపులోకి తీసుకుని వారిని విచారించగా వారు ఏలూరు 1వ పట్టణ 3వ మరియు ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలలో దొంగతనాలు చేసినట్లు అంగీకరించారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కెనాన్ డిజిటల్ కెమెరా, ఫిలిప్స్ ఎలక్ట్రికల్ స్టవ్, ఒక బ్లూటూత్ స్పీకర్ సార్, మల్టీమీడియా స్పీకర్ సార్ రికవర్ అయింది. అదేవిధంగా ఐదో ఫోటోకి సంబంధించి గ్లామర్ బైక్ ఒకటి AP39CK103C గ్లామర్ బైక్ కూడా విభాగం రికవర్ అయింది. ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించి 2 కేసుల్లో 32-inch TV, శాంసంగ్ కీప్యాడ్ ఫోను, గోల్డ్ ఇయర్ రింగ్స్ 1 pair, గోల్డ్ రింగ్స్ 2, గోల్డ్ ఇయర్ బాస్కెట్స్ 2. ఇలా టోటల్గా 149,000 ప్రాపర్టీ పోతే రికవరీ అయినటువంటి వాల్యూ 140,500 రూపీస్ రికవరీ అయింది. నలుగురు ముందాయిలు కూడా జువెనైల్ హోమ్స్కి సమేషన్ జరుగుతుంది. ప్రొసీజర్ ప్రకారం జువెనైల్ జస్టిస్ బోర్డు కింద కూడా వాళ్ళని ముందు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం నివాసి అయిన గుర్రం సుధాకర్ తొగ్గూడెంలో ఒక వారీలో లారీ క్లీనర్గా పనిచేస్తూ లారీ ప్రమాదం వల్ల 2012 కాళ్లు పోగొట్టుకున్నాడు. అయితే బాధితుడు ఇన్సూరెన్స్ కేసు లాయర్ జలసూత్ర శివరాం ప్రసాద్కు ఇవ్వడం జరిగింది. లాయర్ కోర్టులో కేసు వేస్తానని చెప్పి కేసు వేయకుండా కాలయాపన చేశాడు. ఇప్పుడేమో లారీకి ఇన్సూరెన్స్ లేదని అందుకే కేసు వేయలేదని చెప్పాడు. బాధితుడు మోసపోయాడని గ్రహించి పాల్వంచలో శివరాం ప్రసాద్ ఇంటి ముందు న్యాయం కోసం కుటుంబ సభ్యులతో కలిసి మౌనదీక్ష చేపట్టారు. ఈరోజు లాయర్ గారిని గతం వారం క్రితం అడిగితే మీకు కేసు లేదు, ఏం లేదు, కేసు లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి అని లాయర్ గారు అంటాం జరిగింది. లాయర్ గారు అన్న తర్వాత మళ్ళీ ఒకరోజు వచ్చిన తర్వాత ఏదన్నా ఖర్చులకు కావాలంటే ఎంతో కొంత ఇద్దామని కొండబోయి వెంకటేశ్వరతో చెప్తే కొండబోయి వెంకటేశ్వరిని పంపించింది. సిపిఎం ఆఫీస్కి తీసుకుపోయి నన్ను అన్నదాన్ని మాట్లాడి పెద్ద పెద్ద వాళ్ళని లెక్క చేయలేదు, ఎమ్మెల్యే లాంటి వాళ్ళని లాయర్ గారు మీ ఖర్చులు ఎంత మీరెంత అని కొండబోయి వెంకటేశ్వరులు అన్నారు. కొండవేడ అన్న తర్వాత శివరాం ప్రసాద్ గారు లాయర్ గారు ఇంటికి వచ్చి లాయర్ గారు బాధలు ఏం చేస్తున్నారు, మీకేం ఇవ్వాలరా, ఇచ్చిన కాడికి తీసుకుని ఏం ఒకసారి నైట్ మొత్తం కూడా తప్పొద్దు అని అన్న తర్వాత మళ్ళీ ఆ తెల్లారు వచ్చి సారి మరి వేరే తీసుకుంటే కొందరు ఒక ఫోన్ చేసి గొడవ చేస్తున్నారు అని కొందరు ఫోన్ చేశారంట. సార్ మమ్మల్ని తీసిపోయి అడిగితే ఇది మా పరీక్ష అని సిఏ గారికి చెప్పడం జరిగింది. సరిలేదని మరి జాగ్రత్తగా లాయర్తో మాట్లాడుతున్నాను. పాలకొండ వీరఘట్టం రోడ్డులో గల ఒక కళ్యాణ మండపంలో వరల్డ్ ఫోటోగ్రఫీ డే గురువారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు నాగరాజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా కోవిడ్ టైంలో మరణించిన ఫోటోగ్రాఫర్లకు నివాళులు అర్పించారు. ఇటీవల పాలకొండ మండలం తుమ్రాడ గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ వారణాసి సంతోష్ కుమార్ మరణించడంతో తన భార్యకు 35,000 ఆర్థిక సాయం అందజేశారు. తదుపరి సీనియర్ ఫోటోగ్రాఫర్లు వైఎస్ఆర్ పాత్రో, వై సతీష్, గౌరీపతి పాత్రో, పుష్పనాథం, సింహాచలం, కామేశ్వరరావు గారులను
షాలువాలతో సన్మానించారు. తదుపరి రాష్ట్ర అధ్యక్షుడు, పాలకొండ యూనియన్ సభ్యులు మండల గణేష్ నాయుడు, ఉపాధ్యక్షుడు కె అన్నాజీ, సెక్రటరీ చిన్ని బుజ్జి, శ్రీనివాసరావు, సంతు, ఉమా, రవికాంత్, సాయి స్వరూప్, బుజ్జిని ఘనంగా సన్మానం చేశారు. యూనియన్ సభ్యులు ఫోటోగ్రాఫర్కి గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ, కరోనా టైంలో చాలా ఇబ్బందులు పడ్డామని, ప్రభుత్వాలు ఫోటోగ్రాఫర్ని అన్ని విధాలా ఆదుకోవాలని, ఫోటోగ్రాఫర్లు అందరూ ఐక్యతతో ఉండాలని, ఐకమత్యమే మహాబలమని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలానికి సంబంధించిన నాన్ ట్రైబల్ నిర్వాసితులకు గోకవరం మండలం కృష్ణునిపాలెం సమీపంలో కాలనీలు నిర్మించడం జరిగింది. అయితే అక్కడ ఉంటున్న నిర్వాసితులు తమ పిల్లలను మాత్రం చదివించడానికి ఎక్కడికి పంపించాలో తెలియని పరిస్థితుల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 16వ తేదీన స్కూల్ రీఓపెనింగ్ చేశారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నాన్ ట్రైబల్ నిర్వాసితులు కాలనీలో మాత్రం స్కూల్ ఓపెనింగ్ చేయకపోవడంతో పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిర్వాసితులకు ప్యాకేజీలు పూర్తి స్థాయిలో రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, దీనికి తోడు స్కూల్స్ ఇక్కడ లేకపోవడంతో తమ పిల్లల్ని ఎక్కడకు తీసుకువెళ్ళి చదివించాలి అన్న పరిస్థితుల్లో నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. సుమారు 104 మంది పిల్లలు ఉన్నారని, అయినా ఇక్కడ ఒక్క స్కూలు ఏర్పాటు చేయకపోవడం నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ కాలనీలో విద్యాశాఖ అధికారులు స్కూలు ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు మరియు టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు తైలం గంగాధర్ కోరారు. నా పేరు తైలం గంగాధర్, దేవీపట్నం జిల్లా పరిషత్ హై స్కూలు మాజీ విద్యా కమిటీ చైర్మన్ని. ప్రస్తుతం నేను గోకూరం మండలంలో కృష్ణుడిపాలెం పంచాయతీలో ఆర్ఎండ్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్నాను. ఈ విద్యా సంవత్సరంలో ఈ ఆర్ఎండ్ఆర్ కాలనీలో స్కూళ్ళు రివ్యూపున అవ్వక విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు. కారణం ఏంటంటే, దేవపట్నం హై స్కూలుకి సంబంధించిన ఈ ఆర్ఎండ్ఆర్ కాలనీలో 44 గ్రామాల నుంచి ముంపు బాధితులు సుమారు 44 గ్రామాల నుంచి ఎస్సీలు, బీసీలు, ఓసీలు ఇక్కడికి వచ్చి తలదాచుకుంటున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.